రాజస్థాన్ గురించి మేము కలిసి బొంబాయి మిఠాయి కేడీపీ రకీరంగా సినిమాలో రిలీజ్ చేయడం జరిగింది. సినిమాకి రిలీజ్ చేయడానికి డేట్ లేని పరిస్థితుల్లో ఇలా ఇండస్ట్రీ ఉంది. ఎందుకంటే సినిమా కాపీ వచ్చి సుమారు 2 నెలలైంది, బిజినెస్ కూడా అయింది. కానీ సినిమా రిలీజ్ చేయాలంటే వారానికి 10 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ సముద్రంలో కొట్టిపోతుందని భయవేసి సినిమా రిలీజ్ చేయకుండా పక్కన పెట్టుకున్నాం. అలాగే ఈ నెలలో తయారైన 3వ సినిమా మా శశికళ, ఈ తమిళ్లో హారర్ మూవీ. జనరల్గా హారర్ కామెడీ సినిమాలు ఉంటాయి, ఇది హారర్ సెంటిమెంట్ సినిమా. ఇది ఒక చిన్నపిల్లల మీదకి ఒక దెయ్యం వస్తే అది ఎలా ఉంటుంది అనే విషయం కథ అంతా కూడా జరుగుతుంది. ఇది భారతీ రాజా గారు తమ్ముడు ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ వేశారు. అలాగే భారతీ రాజా గారి శిష్యుడు వినుతి రాజా గారు విశ్వభారతి ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఇది అక్కడ సినిమా చూసి బాగుంది, సెంటిమెంట్ బాగుంటుంది ఉద్దేశంతో ఈ సినిమా డబ్బింగ్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ సినిమా చేద్దాం ఈ సినిమా చేద్దాం మన చేతులు లేకుండా ఆ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా రిలీజ్ చేయమంటే ఆ సినిమా రిలీజ్ చేసే పరిస్థితిలో ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ పాస్ట్ చూసిన వెంటనే మా ముందుకు వచ్చిన అగర్వాల్ గారు సొంతగా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఫస్ట్ సినిమా సెంటిమెంట్ ఈ సినిమా మేము చేస్తాం సార్ అని ముందుకు వచ్చి మాకు సంజీవి అండ్ అగర్వాల్ గారు కూడా వచ్చి సినిమాని పంపడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా ఓటు గారి సినిమా రిలీజ్ చేద్దామని మేము 2 వారాల నుంచి ప్లాన్ చేసుకుంటే ఓటు గారు 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఉద్దేశంతోటి వద్దండి మనం 14 తారీఖు రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆ డిస్ట్రిబ్యూటర్ సలహా మేరకి ఈ సినిమాని 14 తారీఖు రిలీజ్ చేయడానికి సలహా చేస్తున్నాం. ఇలాగ ఈవేళ ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ ప్రణాళికబద్ధం లేకుండా కొత్త కొత్త నిర్మాతలు వచ్చి వాళ్ళు ఇష్టం సినిమా తీసి ఇష్టం డేట్ వేసి రిలీజ్ చేయడం వల్ల రెగ్యులర్గా సినిమా తీసి మానవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఎవరిని ఎవరు ఏం ఆశ్రయం కాబట్టి ఎవరు కొందరు వాళ్ళు వెళ్తారు. అయితే మేము సీనియర్స్ గారు కొంచెం ఆగి వెయిట్ చేసి 2 వారాలు గ్యాప్ ఇచ్చిన లేట్ అయినా సరే సినిమా రిలీజ్ చేద్దామని చెప్పేసి అవుతున్నాం. అలాగే మా కేడీపీ గారు కీలకంగా బొంబాయి మిఠా సినిమా 2 కూడా రెడీగా ఉన్నాయి. మంచి నెక్స్ట్ మంత్ లో ఈ ఏప్రిల్ నెలలో కొన్ని గ్యాప్ తీసుకుని అవి కూడా రిలీజ్ చేయడానికి సలహా చేస్తున్నాం. నా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన మా అత్యత మహారాజు కూడా సార్ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఒకసారి కొద్దిగా కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి సురేష్ ప్రొడక్షన్స్ అనగానే రామారెడ్డి గారికి చెప్పేవారు. జగవతి పిక్చర్స్ అంటే జగవతి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పేసేవారు ఆటోమేటిక్గా. అనుకున్న ప్రొడక్షన్స్ అంటే అనుకున్న పిక్చర్స్ అంటే దుక్పాటి మనసూదన్న గారి పేరు, ఈ రోజు భీమవరం టాకీస్ అంటే రామసచ్చారాయణ గారి పేరు అలా కూడా పడిపోయింది. నిజంగా చెప్పాలంటే కూడా రామసచ్చారాయణ గారు నాకు ఇక్కడే కాదు పాలకూరు నుంచి పరిచయం. ఆయన కష్టజీవి, చాలా కష్టపడి టూరింగ్ టాకీస్ అనుకుంటారు కదండి, మొట్టమొదటి టూరింగ్ టాకీస్ లో ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యారు. నా ప్రొడ్యూసర్ ఆయన మొట్టమొదటిలో ఒక సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్. అయితే ఆ పిక్చర్ లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఏం తీసుకోలేదు ఆయన. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఆయన ఇన్ని సినిమాలు తీస్తున్నారు. ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేస్తే ఏదో లోగో ఆవిష్కరణ, లేకపోతే ట్రైలర్ లాంచింగ్, లేకపోతే ఆడియో ఆవిష్కరణ, పలా రిలీజు, ఇట్లాంటి స్టేజ్కి ఆయన వచ్చినందుకు నిజంగా కూడా నాకు మిత్రుడిగా గర్వకారణంగా ఉంది. నిజంగా చెప్పాలంటే కూడా రామసచ్చారు గారు ఆయనకి లాభాలు వస్తాయా లేదో తెలియదు, మొత్తమే సినిమా తీస్తానే ఉంటారు. పాపులారిటీ సంపాదించే నిజంగా కూడా రామసచ్చారు గారు ఈరోజు ఒక మంచి శశికళ అనే ఒక సినిమాని ఆయన డబ్ చేసి రిలీజ్ చేస్తారంటే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనే ఒక సినిమా కదండి, చాలా గొప్ప సినిమా అని సందేశంతో పాటు కమర్షియల్గా ఆడినటువంటి సినిమా నాకు తెలిసి రామసచ్చారాయణ గారికి. అట్లాంటి మా ఇదిలోనే ఈ శశికళ అనే సినిమాని కూడా ఆయన డబ్ చేసి రిలీజ్ చేస్తారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఈ హారర్ అండ్ హారర్ కామెడీ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇందాకనే ఫంక్షన్ మొదలయ్యే ముందు కూడా ఒక మిత్రుడు వచ్చి త్వరలో నా ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తానంటే అది కూడా హారర్ మూవీ కూడా అని చెప్పాడు. సో దట్ ఈస్ ద క్రేజ్ ఫర్ హారర్ రైట్ నౌ. ఇప్పుడు హారర్ సినిమాలు తీయడం గొప్ప కాదు, ఆ సినిమాలు ఎక్కడో బాగా ఆడాయి కదా అని చెప్పి అవి కొని అవి ఇక్కడ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం కూడా గొప్ప కాదు. అంటే అడ్మిట్ చేసే
అవి కొనడం ఇక్కడ తీసుకురావడం వరకు గొప్ప కాదు, రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇందాక మన ఈ సాయిగడ్ గారు మీరు చెప్పినట్టు, అలాగే మన రామచంద్రన్ గారు చెప్పినట్టు, ఒక సినిమా రిలీజ్ చేయడం ఇవాళ ఎంత టఫ్ అయిందంటే, ఒక చిన్న సినిమా ఒక ప్రేక్షకుడి దగ్గరికి ఇట్లాంటి సినిమా ఒకటి వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఆ విషయాన్ని చేరవేసే వరకు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. కారణం ప్రతి ఒక్కరు ఫేస్బుక్ అండ్ వాట్సాపే, ఈవెన్ టీవీ ఛానల్స్ కానీ తర్వాత ఈవెన్ వెబ్సైట్స్లో కానీ అది ఆ వార్తలు వాళ్ళ దాకా వస్తేనే చూస్తున్నారు. సో ఇటువంటి క్రమంలో పబ్లిసిటీ మీద బాగా దృష్టి పెట్టడం, అలాగే అన్నిటికంటే మంచి పొజిషన్, ప్రతి ప్రొడక్ట్ కూడా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఇప్పుడు రేపు ఏప్రిల్ ఫస్ట్ తీసుకుంటే 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అంటే 14 సినిమాలు డేట్స్ ఇచ్చారు. ఇందులో ఏం రిలీజ్ అవుతాయి ఏంటి ఏం అనకంటే తీసి పక్కన పెడితే ఇంత ట్రాఫిక్ లో ఇటువంటి అన్ని కూడా చూసుకుంటూ ఈ రిలీజ్ డేట్ కూడా ఇంకా పూర్తి కన్ఫర్మ్ చేయకుండా ఎప్పుడు రిలీజ్ చేయాలో జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చేసినటువంటి వ్యక్తి కూడా రామసచ్చారాయణ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను వేరే నరసింహారావు గారు కూడా చెప్పాల్సుకున్నది, ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో నష్టం అనేటువంటిది చూడకుండా ఎంతో కొంత లాభం పట్టినటువంటి నిర్మాత ఎవరంటే రామసచ్చారాయణ గారు. రెగ్యులర్గా కంటిన్యూగా సినిమా పరిశ్రమలో ఉన్నాం. రేవంత్ నరసింహారావు మాకు 37 వచ్చారు, అంటే మా హీరో శివరావు గారి సంసారాల సినిమా డైరెక్టర్ ఆయన. అప్పట్లో బిజీ ఉన్నా ఆయన ఎప్పుడూ బిజీ కనబడేవాడు కాదు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. కానీ కొన్ని కొన్ని మంచి చిత్ర పరిశ్రమలో మంచితనం కూడా చేతి చేస్తుంది, ఆయన అతి మంచితనమే ఆయన చేతి చేశారు. కానీ ఇప్పుడే మా మిత్రులు అన్నట్టు మళ్ళీ ఆయన విజృంభించాలి, ఖచ్చితంగా ఒక సక్సెస్ సినిమా వస్తే మళ్ళీ అందరూ మనం మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఆ సక్సెస్ కోసం ఆ భగవంతుని ముందు ప్రార్థించారు, ఆ భగవంతుని నమ్మకంతో ఒక మంచి హెల్తీ కామెడీ. ఎందుకంటే ఇప్పుడు కామెడీ మనకు తెలుసు, దాని గురించి మాట్లాడితే మనం పరిశ్రమ విమర్శించబడుతుంది కాదు, కానీ ఎవరు తీరు నడుపులో వాళ్ళు ఎదుగుతారు, మీ ఊరిలో మీరు రండి, ఖచ్చితంగా ప్రేక్షకులు మరి ఒకరు ఆలోచిస్తారు. ఖచ్చితంగా అందుకే ఇంకో సక్సెస్ సాధించారు, ఆయన నవ్వే ఆయన సక్సెస్. మనం కూడా నవ్వుతూ అందరితో మాట్లాడితే ఖచ్చితంగా లాభాలు జరుగుతాయి, మనం కీర్తి వాళ్ళు ఒక మంచి చేస్తారు. కాబట్టి ఈ శశికళ చిత్రం అఖండ విజయం సాధించి ఇంకో కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నాను, నేను మనసారా అభినందిస్తున్నా.